వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామ చాలా కాలంగా ఏదో ఒక అంశంతో వార్తల్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఆయన అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆయన కోర్టులో పిటిషన్ వేస్తూ జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పనిలో ఆయన బిజీగా ఉంటున్నారు. అయితే అనూహ్యంగా ఆయన చిక్కుల్లో పడ్డారు. ఆయనకు చెందిన కంపెనీ దివాలా తీసినట్లుగా నేషనల్ లా ట్రిబ్యునల్ ప్రకటించింది. వెంటనే దివాలా ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. దీంతో రఘురామ వ్యవహారం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఆయనకు ఏపీ మినహా చాలా రాష్ట్రాల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి. వాటి పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉందనేది చాలా కాలం నుంచి వైసీపీ విమర్శలు చేస్తుంది. అసలు మహారాష్ట్రలో ఇన్ భారత్ కంపెనీ దివాలా ప్రక్రియ వరకు వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఈ కంపెనీ మహారాష్ట్రలో విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టింది. ఓ కంపెనీకి ఒక వ్యక్తి ఒరిపొట్టు సప్లై చేశాడు. దాని నిమిత్తం అతడికి భారీ స్థాయిలో డబ్బులు చెల్లించాల్సి ఉంది. అయినా చాలా కాలంగా చెల్లించకపోవడంతో అతడు ఆ కంపెనీ ఆస్తులు నమ్మి తనకు డబ్బులు చెల్లించాలని, వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించాలని ఎన్సీఎల్టీని ఆశ్రయించాడు. ఈ విషయంపై ఇంద్ భారత్ కంపెనీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిగిన అనంతరం కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని ఎన్సీఎల్టీ ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం చూస్తే కంపెనీ ఆస్తులు అమ్మకాలపై నిషేధం ఉంటుంది. అలాగే దివాలా ప్రక్రియను ట్రిబ్యునల్ ఆధ్వర్యంలోనే పూర్తి చేస్తారు. ఇదే విధంగా ఇంద్ భారత్ పేరుతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రఘురామ కంపెనీలను స్థాపించారు. ఈ విధంగా 8కి పైగా కంపెనీలు ఆయనకు ఉన్నాయి. అయితే అన్ని చోట్ల కార్యకలాపాలు కొనసాగుతున్నాయా అనే విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయా కంపెనీల పేరుతో భారీ స్థాయిలో రుణాలు తీసుకుని వాటిని దారి మళ్లించినట్లు అనేక విమర్శలు రఘురామ ఎదుర్కొంటున్నారు. వీటిపై సిబిఐ కూడా కేసులు నమోదు చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అనేక మార్లు కేంద్ర మంత్రులకు, ప్రధానికి, రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ కంపెనీలో ఒకటి దివాలా తీయడంతో రఘురామ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది.